ఏపీ ఓటర్ల ఆలోచన ఇలా ఉందా? రాజకీయ నేతలు తమకు తామే సాటి అనుకుంటారు, కానీ 5 ఏళ్లకొకసారి ఈవీఎం మేట నొక్కే ఓటర్కి వారిని మించిన తెలివి. 2019లో చంద్రబాబు పసుపు కుంకుమ పంచేశామని, ఇక గెలుపునకు అడ్డేముందని అతి ధీమాతో ఉంటే 151 సీట్లతో వైసీపీని అర్ధరాత్రి దాకా బూతులలో ఉండి మరీ ఓటేసి గెలిపించేశారు ఓటర్లు. అందులో నారీ జనాలే ఎక్కువ. ఇలా ఎందుకంటే జగన్ ఇచ్చే పథకాలు, నవరత్నాలు ఇవన్నీ వారికి మహాబాగు అనిపించాయి. దాంతో అటువైపునకు వెళ్లారు. 5 ఏళ్లు వైసీపీ నవరత్నాల పథకాలు అమలు చేసింది. దాంతో ఈ 5 ఏళ్లు సంక్షేమ పథకాల ఫలాలను ఏపీలోని కోట్లాది మంది లబ్ధిదారులు అందుకున్నారు. ఇప్పుడు మరోసారి ఎన్నికలు వస్తున్నాయి. జనాల ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఓట్లేసే ఓటర్ల మూడు ఎలా ఉంది అన్నది అందరిలోనూ సరికొత్త ఆలోచనలు రేకెత్తిస్తోంది. ఏపీలో చూసుకుంటే ఒక లెక్క ప్రకారం మొత్తం ఓటర్లలో 40% మంది వైసీపీ పథకాల లబ్ధిని పొందారని అంటున్నారు. అంటే 4 కోట్ల మంది ఓటర్లలో వీరి సంఖ్య 1.60 కోట్ల పై చిలుకుంటుందని ఒక లెక్కగా ఉంది. మరి ఇంత పెద్ద ఎత్తున లబ్ధిని పొందిన వారు బహుశా దేశంలోనే ఎక్కడా ఉండరేమో. అలా అప్పులు చేసి మరీ ఏపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు వారిని పోషించింది అనే చెప్పాలి. ఈ లెక్కను చూస్తే వైసీపీ ప్రభుత్వం 2.5 లక్షల కోట్ల రూపాయలను నేరుగా నగదు బదిలీ పథకం ద్వారా, 1 లక్ష కోట్లను వివిధ స్కీముల ద్వారా జనాలకు చేరవేసింది. అంటే 2 బడ్జెట్లు రాష్ట్ర ప్రభుత్వానివి దాదాపుగా పథకాల కోసమే వెచ్చించారని అర్థమవుతోంది. మిగిలిన 3 బడ్జెట్లతోనే ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు ఖర్చు చేసిందని అనుకోవాల్సి ఉంది. ప్రతి పథకం కూడా ఎలాంటి శ్రమ లేకుండా, 4 అడుగులు కూడా కదల్చకుండా వాలంటీర్లే ఇంటికి వచ్చి మరీ ఇస్తున్నారు. అలా 5 ఏళ్ల కాలంలో జనాలకు పథకాల రుచి బాగానే ఉంది అని అంటున్నారు. ఈ పథకాలు ఇచ్చేంత వరకు, వాలంటీర్లు వచ్చేంత వరకు రోడ్ల మీదకు వచ్చి ఎండలకు వానలకు కూడా కాసి మరీ స్కీముల కోసం చూసేవారు. దాని నుంచి బెటర్గా వైసీపీ చేసి చూపించింది. ఇప్పుడు ఎన్నికలలో ఇది సరిపోతుందా, ఇంకా కావాలా, అసలు జనాలు ఏం ఆలోచిస్తున్నారనేది ఒక చర్చగా ఉంది. ఇంటికి పథకాలు తెచ్చి ఇస్తే చాలదేమో, ఇంటిలోకి వచ్చి నోట్లో తినిపించిపోయే వాలంటీర్ల వ్యవస్థ కావాలేమో అని సెటర్లు పడుతున్నాయి. వాలంటీర్ల విషయానికి వస్తే వారు చేయాల్సింది చాలానే చేశారు, కానీ 5 ఏళ్ల కాలంలో అది బాగానే ఆస్వాదించిన లబ్ధిదారులు ఇప్పుడు మరింత సౌకర్యం కోరుకుంటారని అంటున్నారు. అది చంద్రబాబు అయినా లేక జగన్ అయినా తనకు ఇంకా మేలు చేసేలా మరింత ఉచితాలు ఇస్తే వాటిని ఎంజాయ్ చేయడానికే ఎక్కువ మంది మొగ్గు చూపిస్తున్నారని అంటున్నారు. వ్యక్తిగత స్వార్థం పెరిగిన తరువాత సమాజ హితం మీద శ్రద్ధ ఉండదు. 5 ఏళ్లలో జగన్ పుణ్యమా అని లక్షలలో నగదుని అందుకుని దానిని బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా చేసుకునేవారు ఉన్నారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ కావాలని కోరుకునే వారే ఖచ్చితంగా అధికంగా ఉంటున్నారు. అందువల్ల ఈసారి పథకాలలో మరింత జోరు రాజకీయ పార్టీలు చూపిస్తూ ఉంటే ఇంకా మాకు చాలా కావాలి అనేవారే కనిపిస్తున్నారు. మరి ఈ విధంగా లబ్ధిదారుల ఆశలు ఆకాశానికి చేరుకుంటూ ఉంటే రేపటి ఎన్నికలలో ఎవరు విజేత అవుతారు అంటే చెప్పడం కష్టమేమో. అలాగే సంక్షేమమే తమకు క్షేమం అనుకునే రాజకీయం కనుక స్థిరపడిపోతే అప్పుడు అప్పులు తప్ప అభివృద్ధి ఎక్కడా కనిపించదని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఓటర్లలో లబ్ధిదారులు వేరయ్యా అని అంటున్నారు. వారి మూడ్ వేరుగా ఉంటుంది. వారికి కావలసిన తీరున ఉచిత పథకాలు ఇచ్చేవారికే జయకొడతారు అన్నది అర్థమవుతున్న విషయం. మరి వారిని ధీటుగా మెప్పించేవారు ఎవరో 2024 ఎన్నికల్లో తేలిపోతుంది.